పరిగి ఎమ్మెల్యేగా మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తే మీరు ఇచ్చే హామీలు సంక్షిప్తంగా చెప్పండి. పరిగి నియోజకవర్గం గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాగాపూర్ నంచర్ల డబుల్ రోడ్ వేశాను. అది నాలుగు మండలాలకు, ఇప్పుడు కొత్తగా ఆరు మండలాలకు పోయే రోడ్. అది లైఫ్ లైన్ ఆఫ్ పరిగి రోడ్ అంటే అదే అనమాట. అది నేను డబుల్ రోడ్ చేయించాను. అది కాకుండా పరిగి హాస్పిటల్ కట్టించాను. పరిగిలో వెరీ మోడర్న్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఎట్లా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి. ఇట్స్ 100-bedded హాస్పిటల్, బట్ 50-bedsే ఆపరేషన్ ఉంది. దాంట్లో కూడా డాక్టర్స్ లేరు, అసలు ఘోరంగా ఉందన్నమాట. మీరు కట్టించిందా? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కట్టించింది. గతంలో కూడా ఎమ్మెల్యే కాకముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఒక బిల్డింగ్ కట్టినాం. సో నా దృష్టి అంతా కూడా విద్య, ఉపాధి, వైద్యం పైనే ఎక్కువగా నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. హాస్పిటల్ బిల్డింగ్ అయిన తర్వాత ఒక తుంకుల్గడ్డ బ్రిడ్జ్ ఉన్నది పరిగిలో. ఆ బ్రిడ్జ్ ఒక 16 గ్రామాలకు కనెక్టింగ్ అనమాట, ఓల్డ్ పరిగి నుంచి. అది 100 ఇయర్స్ డ్రీమ్. దాన్ని కూడా నేనే కన్స్ట్రక్షన్ చేపించిన ఆ బ్రిడ్జ్ని. 220 kV సబ్స్టేషన్ నిర్మాణం చేసిన, 132 kV సబ్స్టేషన్ నిర్మాణం చేసిన. హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు 4-lane రోడ్లో, మన్నగూడెం నుంచి అయిపోయింది, అక్కడ వరకు జరగాల్సింది పెండింగ్ ఉంది. రైల్వే లైన్ శాంక్షన్ అయింది, సీఎం ఆపెట్టిండు. ప్రణయిత చెవెల్ల, పాలమూరు రంగారెడ్డి రెండింటిని కూడా ఆపెట్టిండ్రు. ఈ రెండు నదులను మా పరిగి దగ్గర, సైదిపల్లి అని ఉంది కొందుర్గు పరిగి మధ్యగా, ఆ లక్ష్మీదేవిపల్లి అనే గ్రామం దగ్గర సంగమం చేయాలని నా కోరిక. గోదావరి జలాలు, కృష్ణా జలాలు తీసుకొచ్చి అక్కడ సంగమం చేయాలి. తద్వారా తెలంగాణలో ఎక్కడికైనా సరే నీళ్ళు అందియచ్చు. అంత హైయెస్ట్ ప్లేస్లో ఉందన్నమాట అది. మాకు వస్తే మాకు దగ్గర కాబట్టి మాకు నీళ్ళు వస్తాయి. ఈసారి మరి మీరు ఇచ్చే హామీలు ఏంటి? మేము ఇచ్చే హామీలు ఫస్ట్ సాగునీటి ప్రాజెక్టు, మా ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టు నేను శాంక్షన్ చేయించుకున్నా, మీరు ఆపెట్టింది తీసుకోవాలని, వేరేం లేదు. నెంబర్ వన్. నెంబర్ టూ, గండేడు, మహమ్మదాబాద్ రెండు మండలాలు ఇప్పటికి కూడా జోగులాంబ జోన్లో ఉన్నాయి. అక్కడ మా వికారాబాద్ జిల్లా కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సప్పటికి కూడా జోగులాంబ జోన్లో ఉండడం మూలంగా వాళ్ళకి జాబ్స్ రావట్లేదు. కాబట్టి ఆ రెండు మండలాలు కూడా వికారాబాద్ తీసుకురావాలంటే మొన్న కేటీఆర్ వచ్చాడు 4 రోజుల కింద పరికి. వచ్చి ఆ రెండు మండలాలు వికారాబాద్ కలుపుతామని చెప్తున్నారు. అసలు వీళ్ళని ఎవరు కలుపమన్నారు జోగులాంబకు? మళ్ళీ ఎవరు రద్దు చేసి మళ్ళీ ఇక్కడ కలుపమన్నారు? మళ్ళీ ఈ రెండు మండలాలు ఇంకా అక్కడే ఎందుకు పెట్టినారు? ఈ రెండు మండలాలు మళ్ళీ ఇప్పుడు కలుపుతాం ఎందుకు అంటారంటే, మీరు చూడండి, ఇది ఒక తుగ్లక్ చర్య అనమాట. పిచ్చి వాళ్ళు చేస్తారు కదండి, పిచ్చి వాళ్ళు, పిచ్చి వాళ్ళు చేసేవారు. మీరు గమనిస్తున్నారు వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా వాళ్ళే కలిపినారు. అనుసరంగా మా ఉద్యోగాల మూలంగా మళ్ళీ వాపస్ కలుపుతున్నారు. దీని మూలంగా నష్టపోతున్నది ఎవరంటే, మా ప్రాంతానికి సంబంధించిన నిరుద్యోగ యువకులు. వాళ్ళకు ఉద్యోగాలు పోతున్నాయి, చాలా ఆందోళన ఉన్నారు. వాళ్ళ తల్లులు కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఏడుస్తున్నారు. మా పిల్లలు డిగ్రీలు చేసారు, పీజీలు చేశారు, ఉద్యోగాలు వస్తాయని బాధపడుతున్నారు. ఇంతమందిని బాధలకు గురి చేసినటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకతతో మా పరిగి ప్రజలు, మా వికారాబాద్ జిల్లా ప్రజలు ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో ఈ ప్రభుత్వం పోతేనే, కొత్త ప్రభుత్వం వస్తేనే మా యొక్క పెండింగ్ ఇష్యూస్, శాంక్షన్ అయిన ఇష్యూస్ మీరు కొత్త ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు గతంలో శాంక్షన్ ఉన్నాయి, వస్తే చాలు, మాకు చాలా పెద్ద అభివృద్ధి చెందుతామన్న విధంగా పరిగి నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. నేను గతంలో 42,000 ఇండ్లు కట్టించిన పరిగి నియోజకవర్గానికి, ఇన్ఛార్జ్ 42,000 ఇండ్లు కట్టించిన. పక్కన ఎక్కడైనా సరే మీరు సర్వే చేయండి, 42,000 ఈ డబుల్ బెడ్రూమ్ అనేది ఒక్కటి కూడా ఇంతవరకు గృహప్రవేశం కూడా కాలేదు. కొన్ని అక్కడక్కడ కన్స్ట్రక్షన్ లాగా పెట్టి అది ఓపేసారు, ఒక్కటి కూడా గృహప్రవేశం లేదు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళిద్దరిని కాదని మళ్ళీ టీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలంటే మీరేం చెప్తారు? 55 సంవత్సరాలు కాంగ్రెస్ వేయలేదు. ఇలా తెలంగాణలో బీజేపీకి క్యాడర్ లేదు కాబట్టి బీజేపీకి పోయినసారి దాదాపు 103 స్థానాల్లో డిపాజిట్ రాలేదు. మా దగ్గర కూడా పోయినసారి 6,000 ఓట్లు వచ్చినాయి బీజేపీ క్యాండిడేట్. కాబట్టి ఇక్కడ తెలంగాణలో బీజేపీకి స్కోప్ లేదండి. కాంగ్రెస్ని ఎందుకు ఉందంటారు? కాంంగ్రెస్కు 55 సంవత్సరాలు పాలించారు. కాంగ్రెస్ ఏం చేసింది అనేది ప్రజలకు తెలుసు. ఈ 15 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం సంక్షేమాలు ఇస్తుంది, గ్రామాలు ఎట్లా మారినాయో ప్రజలకు చూస్తున్నారు కండ్లారా. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుంది.